ఎన్ఆర్ఏ న్యూస్ కి స్వాగతం. ఈరోజు వార్తా విశేషాలు. ఓం లక్ష్మీ క్షీర సముద్రరాజ ధనజాం శ్రీరంగ ధామేశ్వరి దాసీ భూమాద్యమస్తుజోహవర్ఘ్యం ముఖేర్థాజమనియో సమర్పయామి ఆపోతిష్టా విజయభవస్థాన భూర్జేర్థాజ భుజదేది మమాదరః తస్మా అరంగమామో యస్సక్షజలాభో జలైధాజనః. ఆయన చెప్పారు ప్రవచనకర్త గారు, అప్పుడు కూడా స్వామి తాడిగట్టి తీసుకెళ్లేరు. పాణిగ్రహణము అంటాం, విన్నారుగా చాలా సార్లు. పాణిగ్రహణం చేతిలోనికి చేయి కలుపుతారు, ఇలాగా అలా కలిపి ఒకరి కళ్ళొకరు చూస్తే కూడా మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. సంకల్పాన్ని మెయిన్ సంకల్పం అందరి చేత కూడా పలికిస్తాం. ఇందాక పలికించినంత అదే మీకు సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని ఉన్నా ఇంకొద్దిసేపు కూర్చున్న ఇబ్బంది లేదు. స్వామి మనం ఎంత శ్రమ చేస్తే అంత గుర్తిస్తాడు, అవునా? కాబట్టి అందుకనే రక్షా సూత్రాలు మీ దగ్గరకు వస్తారు. మీరు పక్కన ఉన్న వాళ్ళతో కుడి చేతికి కట్టి చేసుకోండి అమ్మా. రక్షా సూత్రం అనేటువంటిది ఎందుకు జరుగుతుంది అంటే, మనకి రెండు ఆశోచములు అంటాం మన భాషలో, మహిళ అంటాం కదా, పుట్టినప్పుడు ఒకటి, మరణించినప్పుడు ఒకటి. పుట్టినా సరే 10-15 రోజులు దీపం వెలిగించాం, ఆలయానికి వెళ్ళాం, బొట్టు పెట్టుకోం. అట్లే మన గృహంలో ఎవరైనా మరణించినా 11 రోజులు 16 రోజులు వాళ్ళ కర్మానుసారంగా ఆ యొక్క పద్ధతి పాటిస్తాం. ఎందుకు పాటిస్తాం? ఆ మహిళతో పూజ చేయకూడదు కాబట్టి పాటిస్తాం, అవునా? మరి మనకు తెలియకుండా ఇక్కడ కూర్చున్నప్పుడు అటువంటిది ఏదైనా మనకి సంభవించింది అనుకోండి, ఆ పాపం ఎన్ని జన్మలెత్తినా పోదు. మరి దానికి పరిష్కారం ఏంటయ్యా అంటే, మన ఋషులు మనకందరికి కూడా అందించినారు. ఎవరైతే మహాలక్ష్మిని ఆహారం చేసినట్టు చేస్తారో ఆ కార్యం సకలం చెప్పుకున్నాం కదా, రుక్మిణి కళ్యాణం కలిసి అని, ఆ సంకల్పం చెప్పిన కార్యం పూర్తయ్యేదాకా వారి చక్కగా అందరికి కాదు పూజలో పాల్గొనే యువతి యువకులకి మాత్రమే అంటే కలగజేస్తూ ఉన్నా. అదేవిధంగా మీకు డౌట్ రావాలి, స్వామి మాకైతే మహిళ ఉంటుంది, మరి మాకంటే ముందు స్వామికి చేశారు కదా, స్వామికి ఎందుకంటే ఆయనకి మహిళ అనేదే లేదు కదా, ఆయన దగ్గర అనగుడు అంటాం శాస్త్రవనంలో. శాస్త్రనామలు ఏమంటాం? అనగాయన మహాటం. అగము అంటే దోషము, అంటే లేదు, దోషము లేనివాడు పరమాత్మ, అవునా? ఆయనకి ఎందుకు కట్టామంటే, స్వామికి ఇక్కడ ఎవడైనా ఎన్నో చోట్ల పూజ చేస్తూ ఉంటారు. అసలే మన ఆయన కొంటే స్వామి ఎక్కడ ఏముంటే అక్కడ తూరిపోతాడు, ఏదో ఇల్లు తూరిపోతాడు. కాబట్టి స్వామి యూవే చేస్తున్నామని వెళ్ళిపోకుండా ఇక్కడే ఉండాలి అని మనం భక్తి అనేటువంటి లక్ష్య చేత కట్టిపడేశాం పరమాత్మని. కాబట్టి యశోదమ్మ గట్టు కట్టేశాం, కళ్యాణం అయినంత వరకు ఆయన ఎక్కడికి వెళ్ళడం, ఇక్కడే ఉంటాడు, అవునా? కాబట్టి మనం కూడా భక్తి